ఇక ఈ రోజు డైరెక్ట్ గా టాపిక్ కేల్దాం అదేంట్రా అంటే మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎట్టకేలకు మళ్ళీ కదిలింది వారి కుమార్తె సుప్రీం కోర్టుకి వచ్చి ఇక్కడ ఏమీ సాగనివ్వట్లేదు రివర్స్ లో కేసులు వేస్తున్నారు సిబిఐని బెదిరిస్తున్నారు జరిగినవన్నీ పోసుకొచ్చినట్టు చెప్పిన తర్వాత మరి సుప్రీం కోర్టు కన్విన్స్ అయ్యి ఆ కేసుని హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు సిబిఐ మరి ముందుకొచ్చి మరి అట్టకేలకు ఒకనొక ప్రధాన అనుమానితుడు ఆఫ్ కోర్స్ మా కొలీగే బాధ అనిపిస్తుంది కానీ మరి మరి మేజర్ కేసు బాధ అనిపించినా మరి నిజానిజాలు తెలియవలసిన అవసరం ఉంది లాస్ట్ టైమే ఆ చార్జ్షీట్లో శివశంకర్ రెడ్డి గారిని మా పార్టీ కార్యదర్శిని అరెస్ట్ చేసినప్పుడే అప్పుడు ఫైల్ చేసిన చార్జ్షీట్లో చాలా సవివరంగా రాయటం జరిగింది ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా దాని గురించి ఫ్రంట్ పేజీలోనే మళ్ళీ రీక్యాప్కి కూడా ఎవరన్నా కావాలంటే చదువుకోవచ్చు చాలా స్పష్టంగా అందులో ఉంది ఏంటంటే ఎంపీ సీటు ఈసారి అయితే విజయలక్ష్మి గారికి లేదంటే షర్మిలకి అదర్వైజ్ నాకంటే నేను కాదు వివేకానంద రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పినట్టుగా మరి అందుకని చెప్పి వారిని లేకుండా చేయటానికి స్కెచ్ వేసినట్టుగా అనుమానంగా ఉంది అని చెప్పి సిబిఐ వాళ్ళు ఆ చార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది దానికి కొరాబరేటివ్ ఎవిడెన్స్ లేకుండా జనరల్గా మన సిఐడి వాళ్ళు రాసినట్టు ఎరా వేసుకొచ్చారా అంటే జగన్మోహన్ రెడ్డి వేసుకొచ్చారా అంటే సునీల్ కుమార్ వేసుకొచ్చేసినట్టు అంత పిల్లాట లప్పటప్ప వ్యవహారం అయితే డెఫినెట్గా సిబిఐ చేయరు అంతా చూసుకుని ఎవరైతే ఎప్రూవర్గా మారాడో ఆ ఎప్రూవర్గా మారిన ఆ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా డైరెక్ట్గా విలువ చేయరు దాన్ని అన్నిటితోటి అన్ని ఒక 70-80 మందిని విచారించి మరి బేరీజ్ వేసుకుని ఎందుకంటే సాక్షాత్తు మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు నాకు అదొక కన్నని మరి ముఖ్యమంత్రి కేంద్రంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ముఖ్యమంత్రికి ఒక కన్ను మీద ఆ కన్ను తప్పు చేసింది అని చెప్పి రాయాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలి పైగా ఆయన అడిగితే ఇక్కడ ప్రధానమంత్రులు హోంమంత్రులు అపాయింట్మెంట్లు ఇస్తారని చెప్పి మరి చెప్పుకుంటూ ఉంటారు మా సాక్షి పేపర్లో సో మరి అంత అత్యంత ప్రభావశీలి యొక్క ఓకే జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశాడు ఎవరో బ్యాంకర్తో కంప్లైంట్ ఇప్పించాడు వెంటనే ఓకే 24 గంటల్లో నా మీద రేట్ చేయించుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి సరే అంత పవర్ఫుల్ జగన్మోహన్ రెడ్డి ఒక కన్నుని మరి ఇప్పుడు ఎప్పుడైతే ఆంధ్ర నుంచి స్వచ్ఛవాయువులు పీల్చుకున్న సిబిఐ భయం గుప్పిట్లోంచి బయటకు వచ్చి ఇప్పుడు నోటీసు ఇవ్వటం అంటే మరి అది ఇన్నాళ్ళు కనీసం మాట్లాడిన కూడా మాట్లాడలేదు వారి తండ్రి గారి మీద మరో అనుమానితుడైన అవినాష్ రెడ్డి గారి తండ్రి గారైన భాస్కర్ రెడ్డి గారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించారు కానీ మరి అవినాష్ రెడ్డి గారిని ఒక కన్నుని ప్రశ్నించలేకపోయారు డైరెక్ట్గా మరి ఇప్పుడు వారికి నోటీసు ఇవ్వటం 24వ తారీఖు అనగా ఇవాళ 11 గంటలకి హైదరాబాద్ రామ్మా అని పిలవటం అన్నిటికన్నా ఆశ్చర్యకరం ఏంటంటే ఇవాళ నేను ఇప్పుడు వచ్చా త్రిపుర నుంచి ఏదో నిన్న